క్రికెటర్లపై పగపట్టిన భారత దోమలు, డెంగ్యూ బారిన మరో దిగ్గజం, ఇంతకన్నా ఎవరో తెలుసుకోవాలనుకుంటే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే ఈ వరల్డ్ కప్లో మీ ఫేవరెట్ క్రికెటర్ ప్లీజ్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో లాస్ట్ వరకు చూసి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. క్లియర్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. వాంగ్ పగబారితేని విన్నారా? వినే ఉంటారు. మరి దోమలు పగబారితేని ఎప్పుడైనా విన్నారా? వినుంటారు కదా. ఒకరి వెంట మరొక భారత క్రికెటర్లు, కామెంటేటర్లు డెంగ్యూ బారిన పడడం చూస్తుంటే దోమలు కూడా పగబారతాయని అనిపిస్తుంది. వరల్డ్ కప్ ప్రారంభానికి ముందు భారత యువ ఓపెనర్ శుభ్మన్ గిల్ డెంగ్యూ బారిన పడిన విషయం తెలిసిందే. దాని నుంచి అతను ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. ఇదిలా ఉంటే తాజాగా మరొకరు డెంగ్యూ బారిన పడ్డారు. భారత ప్రముఖ విఖ్యాత హర్షా భోగ్లే డెంగ్యూ బారిన పడ్డారు. దీంతో ఆయన అక్టోబర్ 14న అహ్మదాబాద్ వేదికగా జరగనున్న భారత్ పాకిస్తాన్ మ్యాచ్కు హర్షం దూరం కానున్నారు. ఈ విషయాన్ని అతను స్వయంగా తెలియజేశారు. దాయాదుల పోరు అంటే భారత్ పాకిస్తాన్ మ్యాచ్లకు దూరం అవుతానందుకు నిరసగా ఉందని తెలిపారు. నేను డెంగ్యూ బారిన పడ్డాను, అందువల్ల బాణీయత తక్కువ రోగ నిరోధక శక్తి అసాధ్యం చేస్తుంది, త్వరగా తిరిగి రావాలని ఆశిస్తున్నా అని హర్షా భోగ్లే ట్వీట్ చేశారు. గిల్ ప్రాక్టీస్ మొదలుపెట్టారు. ఇదిలా ఉంటే అక్టోబర్ 14న పాకిస్తాన్తో జరగబోయే మ్యాచ్లో శుభ్మన్ గిల్ బరిలోని దిగే అవకాశం ఉన్నాయి. అయితే దానిపై అధికారిక సమాచారం ఇంకా లేదు. డెంగ్యూ నుంచి పూర్తిగా కోలుకున్న గిల్ ప్రస్తుతం బ్యాటింగ్ ప్రాక్టీస్ మొదలుపెట్టారు. నర్స్లో చెమటలు చిందిస్తున్నారు. ఈ ఏడాది గిల్ అద్భుతంగా ప్రదర్శన కనబరిచారు. 20 ఇన్నింగ్స్లో 1230 పరుగులు చేయగా సగటు 72.35, స్ట్రైక్ రేట్ 105.03 ఉంది. సో ఫ్రెండ్స్, ఇది వెల్ట్ వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.